Hi friends, now we are Krish on the channel Telugu DEVOPS. Telugu AWS, Telugu Linux, Creative Thinking Admin, LAD, Krish Education. Today we have Jenkins. Jenkins is continuous integration. Continuously integrated. Process in that Mundu code ni developers code ni tharches. A code ni tharches in the rather than a commit chester. A commit is a repository git gavachu in Kedana gavachu. Commit chester. And a save just control their code. Save just kuntaravata while do Munduga testing just control than unit testing under a matter. E unit testing u while a chescun, while a laptop slogan is something you could chescunatarata. వాళ్ళు ఏం చేస్తారంటే యూనిట్ టెస్టింగ్ ఏమైనా జరిగిన తర్వాత ఈ చూడండి ఇదనమాట వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఈ ఇదే గిట్ నేను చెప్పింది ఈ కమిట్ జరిగిన తర్వాత గిట్లోకి వెళ్తుంది అనమాట గిట్లోకి వెళ్ళి వాళ్ళు యూనిట్ టెస్టింగ్ చేసుకుంటారు యూనిట్ టెస్టింగ్ చేసుకున్న తర్వాత బిల్డ్ చేస్తారు దాన్ని బిల్డ్ చేయడం అంటే దాన్ని ఒక నిర్మాణంలోకి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఆర్చు చేస్తారు ఇక్కడ ఆర్చు జరుగుతుంది ఆర్చు అంటే ఆ పెద్ద ఫైల్ అనేది ఒక చిన్న ఫైల్కి ఒక జిప్ ఫైల్ అంటే దానిలాగా ఆర్చు చేస్తారు అది జెన్కిన్స్ చేస్తారు చేసిన తర్వాత ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తారు అన్నమాట ఇది మొత్తం జెన్కిన్స్ మామూలుగా జరిగేది ఈ జెన్కిన్స్ ఏం చేస్తుంది అంటే ఆర్చు ఆ ఫైల్ మొత్తాన్ని ఆర్చు చేసి అంటే ఒక జిప్ ఫైల్గా తయారు చేసి చేస్తుంది అప్పుడు దాన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తారు అంటే ఏ అప్లికేషన్ సర్వర్లు ఎలా చేయాలి డిప్లాయ్ చేయాలి అనేది వాళ్ళకి ముందుగా అనుకుని ఉంటారు దాని ప్రకారం డిప్లాయ్ చేస్తారు ఇదనమాట ఇక్కడ చూడండి ఈ విధంగా డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ నుంచి దీన్ని డిప్లాయ్మెంట్ అనేది జెన్కిన్స్ చేస్తుంది అనమాట ఇదే మెయిన్ జెన్కిన్స్ చేసే వర్క్ ఫస్ట్ డెవలపరు కమిట్ చేయడం కమిట్ తర్వాత సిస్టమ్ యూనిట్ టెస్టింగ్ తర్వాత సిస్టమ్ టెస్టింగ్ కూడా జరుగుతుంది అంటే మామూలుగా టెస్టర్స్ జరిగిన తర్వాత బిల్డ్ చేస్తారు ఆ తర్వాత ఆర్చివ్ చేస్తారు ఆ తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది అన్నమాట ఇది మొత్తం ప్రాసెస్ డిఫరెంట్ డిప్లాయ్మెంట్స్ కూడా జరుగుతాయి ఈ విధంగా ఇక్కడ ఏంటంటే ఇది ఎంత అయిందో జెన్కిన్స్ డాష్బోర్డ్ ఈ విధంగా ఉంటుంది జెన్కిన్స్ డాష్బోర్డు ఈ విధంగా న్యూ జాబ్స్ అని ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ చెప్పాను దీని గురించి ఒక్కొక్క ఆప్షన్ గురించి వివరించడం జరుగుతుంది ఇది ప్రాక్టికల్గా ఏ విధంగా డాష్బోర్డ్ని ఓపెన్ చేయాలో చూద్దాం ఈ విధంగా నేను జెన్కిన్స్ ఇంతకుముందు ఇన్స్టాలేషన్ జరిగిపోయింది ఇప్పుడు ఈ దీంట్లో జరిగిందనమాట ఇప్పుడు మనం దీనికి ఊరికి నేమ్ జెన్కిన్స్ అని మార్చుకున్నాం జెన్కిన్స్ అని మార్చుకొని ఓకే నేమ్ మార్చుకున్నాం జెన్కిన్స్ అని ఇప్పుడు దీనికి ఈ ఐపీని అంటే ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఐపీ ఉంది నాకు అదే ముందు క్లాసులో చెప్పున్నాను ఇప్పుడు నేను 8080 పోర్ట్ నెంబర్ మీద ఇది రన్ అవుతుంది 8080 పోర్ట్ నెంబర్ చూడండి జెన్కిన్స్గా మారుతుంది చూడండి ఇక్కడ జెన్కిన్స్గా మారుతుంది చూసారా జెన్కిన్స్గా మారింది ఇక్కడ నేను ఆల్రెడీ యూజర్ క్రియేషన్ చేసినాను కాబట్టి దాంట్లో ఆల్రెడీ జరిగింది ఇది డాష్బోర్డ్ జెన్కిన్స్ డాష్బోర్డ్ అంటారు అన్నమాట థ్యాంక్ యూ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీటిని అన్నింటిని వివరించడం ఫ్యూచర్ క్లాస్లో వివరించడం జరుగుతుంది ఒక్కొక్క దాని గురించి థ్యాంక్ యూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి